అందరికీ నమస్కారం. నా పేరు హరి. నేను హరి మ్యాథ్స్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఒక సంవత్సరం దాటిపోయింది. అయితే మానిటైజేషన్కి సంబంధించి నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు, కానీ ఈ 4000 వాచ్ అవర్స్లో భాగంగా 1000 వాచ్ అవర్స్ కూడా నేను గెయిన్ చేయలేకపోయాను. చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, దాదాపు 100కి పైగా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. అయితే 700 800 ఇలాగే నేను వాచ్ టైంను రాబట్టుకోగలిగాను. సంవత్సరం దాటిపోవటం వల్ల ఈ వాచ్ టైం కూడా ఇంకా తగ్గిపోతుంది అనమాట. మరి ఏం చేయాలి, యూట్యూబ్ నుంచి బయటకు వచ్చేసేయాలా అని ఆలోచన పడిపోయాను అనమాట. అయితే ఎక్కువ వీడియోస్, 100కి పైగా వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నా కాబట్టి బయటికి రావడం కూడా ఇష్టం లేక ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సందర్భంలో ఈ రాఖీ బాయ్ టెక్ ఫర్ యూ అనే యూట్యూబ్ ఛానల్ చూడటం జరిగింది. వెంటనే ఆ బ్రదర్ని నేను కాంటాక్ట్ చేయగా, నేను మానిటైజేషన్కి సంబంధించి ఈ వాచ్ అవర్స్ నేను ఇస్తాను అని చెప్పేసి చాలా తక్కువ అమౌంట్ను అడగటం జరిగిందనమాట. ఈ తక్కువ అమౌంటే కదా, అయితే మానిటైజేషన్ అవుద్ది, లేకపోతే తక్కువ అమౌంటే కాబట్టి పోయినా పర్వాలేదని చెప్పేసి వెంటనే నేను ఫోన్పే చేయడం జరిగిందనమాట. అయితే దాని తర్వాత రోజు నుంచే నాకు ఈ వాచ్ టైం అనేది పెరగటం నేను అబ్జర్వ్ చేశాను. వితిన్ 4 డేస్లో నాకు కావాల్సిన మొత్తం 4000 గంటల వాచ్ అవర్స్ అయితే వచ్చేసింది. దాని తర్వాత వెంటనే నేను మానిటైజేషన్కి అప్లై చేశాను. అది కూడా 4 రోజుల్లో మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోయి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి నాకు ఈ యూట్యూబ్ నుంచి ఈమెయిల్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు నాకు కొంచెం కొంచెం రెవెన్యూ కూడా నా ఛానల్ మీద జనరేట్ అవుతుంది. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నాకులాగా ఎవరైతే ఈ వాచ్ టైంకి సంబంధించి కానీ సబ్స్క్రైబర్కి సంబంధించి కానీ మానిటైజేషన్కి సంబంధించి కానీ ఇబ్బందులు ఉన్నట్లయితే, మీరు ఈ రాఖీ బాయ్ టెక్ ఫర్ యూ ఆ ఛానల్ రన్ చేస్తున్న ఆ బ్రదర్ని కనుక మీరు మీట్ అయినట్లయితే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసుకోవచ్చు. జెన్యున్గా వర్క్ అనేది ఇన్ టైంలో అవుతుంది అనమాట. మీ ఛానల్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా మానిటైజేషన్ అవుతుంది. ఇదంతా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ బ్రదర్ని మీట్ అవ్వండి. థ్యాంక్ యూ.